ఎంత అరాజకీయ పరిపాలన ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాలా లేదా అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళని అరికట్టాలి. ఉపాధ్యాయుడి దగ్గర ఒక పిల్లడు చదువుతా అంటే తప్పు చేసినప్పుడు మందలిస్తారు దండిస్తారు. ఈయనకి దండోపాధం తెలియదు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించమంటారు, ఇష్టారాజ్యంగా మాట్లాడమంటారు. వాళ్ళు మాట్లాడితే సత్యాలు, మేము మాట్లాడితే బూతులా అని అడుగుతున్నాయి వాళ్ళు. ఇవాళ ఎలా ఉందంటే రాష్ట్ర పరిస్థితి 150 సీట్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా చేతిలో దండం పెట్టేస్తున్నారు. వీళ్ళిద్దరి వల్ల మొత్తం వైఎస్ఆర్ పార్టీ కొప్పుకూలిపోతారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా సుఖ సంతోషాలతో ఉన్నారా అని అడుగుతున్నాయి వాళ్ళు. నేను అనేది ఏదో మేము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకుంటాకి తెలుగుదేశం జెండా మీద గెలిచిన వంశీ ఇలా ప్రవర్తించుకుంటే చాలా బాధాకరం. పైగా నిన్న ప్రత్యేకంగా నందమూరి తారకరత్న గారి అంత్యక్రియలు జరుగుతుంటే అక్కడ ఎంత అవమానం అండి ఈ రాష్ట్రానికి. అసలు ఈ రాష్ట్రాన్ని ఏ దిశలో తీసుకెళ్తారో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మేమందరం బాధపడుతున్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరన్నా చూశారా అని అడుగుతున్నాయి. ఒకే ఒక ప్రశ్న ప్రజలకి, మీరందరూ అర్థం చేసుకోండి ప్రజలారా, వాళ్ళు ఎంత దిగజార్జనం చేస్తే అంత తెలుగుదేశం ప్రతిపక్షానికి ప్లస్. కానీ ఇక్కడ అమాయకులు బలైపోతున్నారు, కార్యకర్తల మీద కేసులు పెడతారు. వాళ్ళు వెళ్ళి నేను దౌర్జన్యం చేయొచ్చు, వాళ్ళు వెళ్ళి మరణాయుధాలతో కొట్టచ్చు, కానీ మళ్ళీ మేము తిరిగి ప్రశ్నిస్తే ఇవాళ సెక్షన్ పెట్టారు ఇవాళ ఆయన మీద. ఏంటంటే ఆయన చేసిన పాపం. సరే, అధికార ప్రతినిధిగా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిది అన్నీ ఎత్తి చూపిస్తారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆయన చేసిన అవినీతి కానీ మైండ్లు కానీ నేను ఇవాళ చెప్తున్నా,